అమరావతి అభివృద్ధి కోసం నిధులు సమీకరిస్తున్నామంటూ అక్కడి భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావడం లేదు రాజధాని ప్రాంతంలోని గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో సిఆర్డీఏ ఆధీనంలో ఉన్న స్థలాల విక్రయానికి అనుమతిస్తూ జూన్ ఆరున ప్రభుత్వం మూడు వందల ఎనభై తొమ్మిది మూడు వందల తొంభై జీవోలు ఇచ్చింది తొలివిడతగా ఐదు లాట్లలో తెనాలి నవలూరు పాయకాపురం ఇబ్రహీంపట్నంలోని యాభై ఆరు పాయింట్ రెండు ఎకరాల్లో వంద నివాస వాణిజ్య ప్లాట్లను వేలానికి ఉంచారు తెనాలి చెంచుపేటలోని టౌన్షిప్లో రెండు పాయింట్ ఎనిమిది ఒకటి ఎకరాల్లో ఉన్న పదిహేను ప్లాట్లను వేలానికి పెట్టారు ఇందులో చెదరపు గజం ప్రారంభ ధర ముప్పై రెండు వేలుగా నిర్ణయించారు మంగళగిరి సమీపంలోని నవలూరు అమరావతి టౌన్షిప్లోని ఎనిమిది పాయింట్ సున్నా మూడు ఎకరాల్లో పద్దెనిమిది ప్లాట్లకు ప్రారంభ ధర చదరపు గజం పదహారు వేలుగా నిర్ణయించారు పాయకాపురంలోని టౌన్షిప్ లో ఏడు పాయింట్ సున్నా ఒకటి ఎకరాల్లో ఉన్న ముప్పై తొమ్మిది ప్లాట్లకు చదరపు గజం ఇరవై ఐదు వేలు చొప్పున ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ వద్ద ఉన్న లేఅవుట్లోని సున్నా పాయింట్ ఎనిమిది ఏడు ఎకరాల్లో ఉన్న ఇరవై ఎనిమిది ప్లాట్ల ప్రారంభ ధర పదివేలుగా నిర్ణయించి కొనుగోలుదారుల నుంచి సిఆర్డీఏ బిడ్లను ఆహ్వానించింది గడువులోగా ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేశారు అప్సెట్ ధర కంటే చదరపు గజానికి కేవలం వంద రూపాయలు ఎక్కువతో ఒక్కరే బిడ్డింగ్ లో పాల్గొన్నారు నాలుగు చోట్ల కొనుగోలుదారులకు సదుపాయాలను వివరించేందుకు ప్రత్యేక ప్రత్యేకంగా సిబ్బందిని నియమించిన సీఆర్డీఏ ప్రచారానికి యాభై లక్షల వరకు ఆ ఆఖర్చులు గిట్టుబాటు కాలేదు తొలి విడత వేలానికి స్పందన లేకపోయినా మరో ప్రయత్నానికి సిఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది ఈసారి కోర్ క్యాపిటల్లోని పద్నాలుగు ఎకరాలను వేలానికి సిద్ధం చేస్తోంది ఇందులో శెట్టి మెడిసిటీకి గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన పదెకరాలు ఇండో యూకే ఇన్స్టిట్యూట్కు ఇచ్చిన నాలుగు ఎకరాలు ఉన్నాయి వీటికి సంబంధించి అప్సెట్ ధరను గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయించాల్సి ఉంది